We live in Hyderabad. Videshi vidyardhulaku education hub ga Hyderabad. Poorthi vivaralaku chadavandi repati Sakshi dinapatrika. కాకినాడ రంగనాయక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను హౌస్ సర్జన్ జగదీష్ ర్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఫుల్లుగా మద్యం సేవించిన జగదీష్ 10 మంది విద్యార్థులను వికృత చేష్టలు చేయాలి అంటూ బలవంతం చేశాడు. దీంతో ఎదురు తిరిగిన స్టూడెంట్స్ పై జగదీష్ దాడికి యత్నించాడు. దీనిపై రంగనాయక మెడికల్ కాలేజీ యాజమాన్యానికి పేరెంట్స్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మహేశ్వరి, ఏదైతే మనం చూస్తున్నామో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ర్యాగింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి 10 మంది విద్యార్థుల్ని, ఎవరైతే సీనియర్ హౌస్ సర్జన్ ఉన్నారో ఆయన ర్యాగింగ్ పాల్పడడం చాలా విద్యార్థులు జీవించుకునే పరిస్థితి అయితే ఉంది. గత శనివారం ఒక అర్ధరాత్రి తర్వాత మద్యం సేవించినటువంటి జగదీష్ అనే హౌస్ సర్జన్ రంగరాయ మెడికల్ కళాశాల సంబంధించినటువంటి హాస్టల్ లో ప్రవేశించారు. రాత్రి 1 గంట సమయంలో దాదాపు 10 మంది విద్యార్థులు నిద్ర లేపి తెల్లవారుజామున 5 గంటల వరకు ర్యాగింగ్ వారితో చేయించారు. తర్వాత వారితో వికృత చేష్టలు చేయించినందుకు 3 విద్యార్థులు ఎన్నికలు పరిస్థితి అయితే ఆ 3 కూడా కొట్టడంతో విద్యార్థులు ఒకసారిగా వాళ్ళ పేరెంట్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పేరెంట్స్ రంగరాయ మెడికల్ కళాశాల యాజమాన్యానికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ కూడా ఈమెయిల్ ద్వారా జరిగిన ఘటన మీద ఫిర్యాదు చేయడంతో ఏదైతే కళాశాల సంబంధించినటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందో ఆ కమిటీ విచారణగా చేపట్టడం మొదలుపెట్టింది. అయితే ర్యాగింగ్ సంబంధించినటువంటి విషయాల వాస్తవాలను తెలియడంతో ఎవరైతే ఈ ర్యాగింగ్ పాల్పడ్డారో హౌస్ సర్జన్ జగదీష్ ని ఏడాది పాటు డిపార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 25,000 రూపాయల ఫైన్ కూడా కంటిన్యూ చేసింది. అయితే దీని మీద మాత్రం మాట్లాడేందుకు అటు ప్రిన్సిపాల్ కానీ ఏదైతే యాంటీ ర్యాగింగ్ కమిటీ కానీ స్పందించడం లేదు. మహేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ రాజు.